వెల్కమ్ టు తెలుగు వన్ న్యూస్. నేను మహాలక్ష్మి. ఈరోజు మనతో పాటు టీడీపీ ఉపాధ్యక్షురాలు అట్లాగే మాజీ మంత్రి ప్రసన్న మేడం గారు ఉన్నారు. వారితో ఇప్పుడు జరుగుతున్న ఎలక్షన్స్, అట్లాగే జగన్ మరి లండన్కి వెళ్ళబోతున్నారు, దానిపై వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే. జగన్ ఎలక్షన్ అయిపోయిన తర్వాత 15వ తారీఖున లండన్కి పయనం అవ్వడం వెనుక ఆంతర్యం ఏమనుకుంటున్నారు? ఏముందమ్మా, జగవెరిగిన సత్యం. జగవెరిగిన ఓడిపోతున్నారు కాబట్టి, ఓడిపోయిన తర్వాత రిజల్ట్స్ వచ్చేదానికి మధ్య కాల వ్యవధి ఉంది. ఈ కాల వ్యవధిలో సంపాదించుకునేవన్నీ తాడేపల్లి ప్యాలెస్లో ఉన్న డబ్బులు, లోటస్ పాండ్లో ఉన్న డబ్బులు, లేకపోతే వైట్ ఫీల్డ్లో ఉన్న డబ్బులు, ఇడుపులపాయ ఎస్టేట్కి సంబంధించినటువంటి రాచకార్యాలు, ఋషికొండ దగ్గర వాళ్ళ బాబాయిని పెట్టుకుని సంపాదించినటువంటి ఆస్తులు, వీటన్నిటిని ఎక్కడైనా చట్టబద్ధంగా మార్చుకోవాలి కదా. అవి ఇక్కడ కూర్చొని ఆపరేట్ చేయడం సాధ్యం కాదు కనుక ఎవరినన్నా పిలిపించుకొని మాట్లాడుతూ ఉన్నా అవి బయటకు వస్తాయి కాబట్టి కొందరు ముందే పంపిస్తాడు ఎలక్షన్ తర్వాత, కొందరు తర్వాత ఈయన వెళ్ళినాకు వస్తారు, కొందరు వయా బెంగళూరు వస్తారు, కొందరు వయా బాంబే వస్తారు, ఇంకా కొంతమంది వయా వైజాగ్ వస్తారు. ఇలా అందరు ఏదో రకంగా అక్కడ చేరి మంతనాలు సాగించి ఆ మంతనాల నుంచి ఇవన్నీ దాసుకొని వాటి కోసం ఏర్పాట్ల కోసం లండన్ వెళ్తున్నాడు, తప్పితే ఇంకా వేరే ఏది కాదు. ఇంకా దాని గురించి ఆలోచించాల్సిన విషయం కూడా ఏది లేదు. ఇది కామన్. ఓడిపోయే వ్యక్తి తప్పనిసరిగా రాజకార్యాలు చక్కబెట్టుకోవడం అన్నది వెనక నుంచి కూడా రాజరిక వ్యవస్థల నుంచి. రాజుగారు ఓడిపోతున్నారనగానే అంతఃపురం ఉన్న రాణులంతా కూడా కింద నుంచి గుహారాల నుంచి వాళ్ళకి కావలసిన సొరంగాల నుంచి అన్ని నగలు నాట్యాలన్నీ కూడా నౌకర్ల చేత పంపించడం, వీళ్ళు కూడా వీళ్ళని యుద్ధంలో చంపేస్తారేమో భయంతో వీళ్ళు కూడా కోట దాటి బయటికి వెళ్ళిపోవడం జరిగాయి. మరి ఇది కూడా అంతే కదా, ఇది కూడా ఒక రాజరిక వ్యవస్థలానే ఆయన చేశాడు కాబట్టి ఈ రాజరిక వ్యవస్థలో ఉన్న డాక్యుమెంట్లు అన్నింటినీ కూడా ఇప్పుడు ఏవైతే కంప్యూటర్లో నిక్షిప్తమై ఉన్నాయో వాటన్నిటిని ధ్వంసం చేయాలి, వాటన్నిటిని కూడా తీసివేయాలి. ఇక్కడుంటే ఇదేముంది, ఇంటర్నేషనల్ గ్లోబల్ వరల్డ్, ఈ గ్లోబల్ వరల్డ్లో లండన్లో కూర్చుకొని కూడా మన కంప్యూటర్ ఆపరేట్ చేసుకోవచ్చు కాబట్టి డిస్క్లకి అన్నింటినీ కూడా అక్కడి నుంచే ధ్వంసం చేస్తాడు. నిన్న చంద్రబాబు గారు ఇంటర్వ్యూ ఇచ్చారు ప్రత్యేకంగా. ఆ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, స్వచ్ఛందంగా నా కోసం వస్తున్నారు తప్ప నేను ఎవరిని పిలవలేదు, ఎన్ఆర్ఐస్ ఈసారి ఎన్నికల్లో ఎక్కువగా ప్రచారంలో పాల్గొంటున్నారు అన్నారు, దానిపై మీరు ఏమంటారు? నిజమమ్మా, ప్రతి ఒక్కళ్ళలో జన్మభూమి పిలుస్తుంది అనే నినాదం మాకు వచ్చేసింది. ఇప్పుడు మేము కూడా సెటిలర్సే, మేము వాళ్ళు ఎన్ఆర్ఐలు అయితే మేము సెటిలర్స్, అందరం ఒకటే, నాన్ రెసిడెంట్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వి ఆల్. మేమంతా ఏం ఆలోచించామంటే మన ప్రజలు కష్టాలు పడుతున్నారు, మన సోదరులు కష్టాలు పడుతున్నారు, మన అన్నలు కష్టాలు పడుతున్నారు, మన వదిన్లు కష్టాలు పడుతున్నారు. ఈ కష్టాలన్నింటినీ విముక్తి కావాలంటే అందరు ఆలోచించుకుని జగన్కి వ్యతిరేకంగా ఓటు వేయాలి. ఓటు వేయించే బాధ్యతని స్వీకరించడం కోసం, ఆ మనోధైర్యాన్ని ఇవ్వటం కోసం, వారికి చేయూతని ఇవ్వటం కోసం, వారిలో స్వచ్ఛందంగా మీకు మేము తోడు, మాకు మీరు తోడు, కలిసికట్టుగా ఉంటే కలద సుఖం అని చెప్పటం కోసం మా వాళ్ళందరూ కూడా, బయట ఉన్న వాళ్ళంతా కూడా జన్మభూమి రుణం తీర్చుకోవటం కోసం, ఆంధ్రప్రదేశ్ దిక్కులేందుగా మారిద్దేమోనని చెప్పి, ఒక రాక్షసు చేతిలో ఒక హస్తగతం అయిపోతే మళ్ళా దుష్ట పరిపాలన వచ్చి ప్రజలంతా కూడా చనిపోవాల్సిన అగత్యం వచ్చిద్దేమన్న భయంతో ఎవరికి వారు తమ వాళ్ళని రక్షించుకోవటం కోసం జన్మభూమి పిలుస్తుంది అంటూ వస్తున్నాం. ఆ జన్మభూమి రుణం తీర్చుకోబోతున్నాం. ఏమిచ్చినా జన్మభూమి రుణం తీర్చుకోలేం. ఆ తల్లి కన్నా, తండ్రి కన్నా, గురువు కన్నా మిన్నేది అంటే జన్మభూమి. ఆ మట్టికి రాముడు వనవాసానికి వెళ్తూ కూడా ఇంత మట్టిని అయోధ్య నుంచి మూటగట్టుకెళ్ళాడు. ఇప్పుడు మనందరం ఏ రాష్ట్రాలకు వచ్చినా, ఏ దేశాలకు వచ్చినా, ఏ దేశం ఎగినాక ఎంత కలిడినా పొగడరా నీ తల్లి భూమి పారుతని అంటే, ఈ ఆ మట్టి, ఆ వాసన, ఆ నీళ్లు ఇవి ఎవరికైనా ప్రీతిపాత్రం, వాడిని మర్చిపోలేం. ఏ నదీ నీళ్లను తాగారో, ఏ గాలిని, ఏ కొండల మధ్య గాలిని పీల్చారో, ఏ భూమాత మట్టితో ఆస్వాదించామో, ఏ మట్టి పిసికి సేద్యం చేసి అన్నం తిన్నామో, వాటిని మర్చిపోలేక రుణపడి ఉంటాం గనక ఆ రుణాన్ని ఇంతైనా తీర్చుకోవాలని ఈరోజు ఈ దుష్ట పాలని, ఈ అన్యాయ పాలనని, ఈ అక్రమ పాలనని, ఈ అరాచక పాలనని, ఈ అవినీతి పాలనని అంత అందించడంలో అందరం కూడా శ్రీరామచంద్రుడికి సహకరించిన హనుమంతుడిలాగా అందరం తలోక పిడికిడైనా రుణభారాన్ని తగ్గించుకుందామంటూ వెళ్తున్నాం.